కరీంనగర్ జిల్లా మానకొండూరులో యువకుడి హత్య స్థానికంగా కలకలం రేపింది. పచ్చనూరుకి చెందిన గోపు ప్రశాంత్ రెడ్డిని సోమవారం ఊటూరు గ్రామంలో శివాలయం దగ్గర తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కొట్టారు. దెబ్బలకు తట్టుకోలేక ప్రశాంత్ సమీపంలో ఉన్న పాడుబడ్డ బావిలో దూకాడు. బావిలో నుంచి ప్రశాంత్ని బయటకు తీసి కారు ఎక్కించుకొని తీసుకెళ్లారు. బంధువుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి వెళ్లి పోలీసులు పరిశీలించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ప్రశాంత్ మృతదేహాన్ని పెద్దపల్లి జిల్లాలోని గరేపల్లి గ్రామ శివారులోని మానేరు నదిలో గుర్తించారు. 12 గంటల పాటు గాలించి మృతదేహాన్ని గుర్తించామన్నారు పోలీసులు. ప్రశాంత్ను కిడ్నాప్ చేసి హత్య చేశారని చెప్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.